హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెల్లం గవ్వల్ని ఎలా చేయాలో చూద్దాము. షాప్లో కొనే బెల్లం గవ్వలు ఇంట్లోనే చాలా ఈజీగా మరియు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా విడలపాటి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇందులోకి అదే సరి సమానంగా ఒక కప్పు చపాతి పిండిని వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చిటికెడు వంట సోడా వేసుకొని కర్రీ స్పూన్తో ఒక స్పూను కరిగించినటువంటి వేడి నెయ్యిని వేసుకొని వాటర్ వేయకుండానే పిండిని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకు గవ్వలు అనేది కొంచెం స్మూత్గా వస్తాయి, అలాగే మంచి టేస్ట్ కూడా గవ్వలని చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుని ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వాటర్ అనేది నాకు పిండికి సరిపోయింది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తాన్ని ఇలా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే పిండి అనేది మనకు అనిపించాలి. ఒక 3-4 నిమిషాలు పిండి కలపడానికి మనకి టైం అనేది సరిపోతుంది. చేతివేళ్లతో ఇలా రుదుతూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. 2 కప్పుల పిండికి నాకు 1 1/2 కప్పు వాటర్ అనేది సరిపోయింది. ఈ పిండిని ఒక 10-15 నిమిషాలు పక్కన నానబెట్టాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బాల్స్ అనేది సమానంగా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు గవ్వలు చేయాలంటే ముందుగా ఒక జల్లి గింటను తీసుకోవాలి. మనం ఇంట్లో పిండి వంటలు చేసే జల్లి గంట ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పిండి ముద్దని ఇలా కొంచెం నెమ్మదిగా వెడల్పుగా ప్రెస్ చేసి గవ్వలని అటు ఇటు కదిపితే మనకు గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ అవుతాయి. చేతి వేళ్ళతోనే మనం ఈ గవ్వల్ని ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి మెషిన్స్ లేకుండానే గవ్వల్ని మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక విడలపాటి బాండి పెట్టి అందులోకి 1/2 కేజీ ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందుగా మనం చేసుకున్నటువంటి గవ్వల్ని ఇలా కొన్నింటిని వేసుకోవాలి. ఒక 10 సెకండ్ల తర్వాత అన్ని గవ్వల్ని వేశాక జల్లి గంటతో పైకి కిందికి వేస్తూ గవ్వల్ని వేయించాలి. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి గవ్వలు ఒకేసారి వేగవు. అలాగే ఒకేసారి మనము ఇలా టర్న్ చేస్తే టైం సరిపోదు కాబట్టి ఇలా అన్నిటినీ కంటిన్యూస్గా ఇలా పైకి కిందికి వేస్తూ గవ్వల్ని వేయించుకోవాలి. 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చాక జల్లిగరిటతో ఆయిల్లోంచి పైకి తీసుకోవాలి. మిగతా గవ్వల్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా పిండిని ప్రిపేర్ చేస్తూ మనం గవ్వల్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. గవ్వలు వేగడానికి మనకు ఒక 3-4 నిమిషాల టైం అనేది పడుతుంది. ఎందుకంటే మందంగా ఉంటాయి కాబట్టి ఇలా అన్నింటినీ వేయించుకుని వీటిని జల్లిగరిటతో ఆయిల్లోంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గవ్వలు అనేది మనం చేత్తో ఇలా తుంచినప్పుడు కరకరలాగా వచ్చాయి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి గవ్వల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టి అందులోకి ఏ కప్పుతో పిండి వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని సన్నగా చాప్ చేసి వేసుకొని అదే కప్పుతో 1 కప్పు వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగేలాగా ఇలా గరిటెతో కలుపుతూ కరిగించుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు ఇలాచి పౌడర్ని వేసుకోవచ్చు, నచ్చితే నేను వేసుకోలేదు. ఇలా 3-4 నిమిషాల తర్వాత మనకు బబుల్స్ లాగా వచ్చాక ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని చేతితో ఇలా చూసుకుంటే లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. బెల్లానికి పెద్దగా పాకం అవసరం లేదు, లేత పాకం అనేది తీగ పాకం సరిపోయింది. వాటర్లో వేసినప్పుడు ఇలా ఒక షేప్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది. బెల్లం జ్యూసి లాగా మనకు వస్తే సరిపోతుంది. ఇందులోకి ముందుగా మనం చేసుకున్నటువంటి గవ్వల్ని వేసుకోవాలి. అన్ని గవ్వల్ని వేశాక గవ్వలకు బెల్లం పట్టేలాగా పైకి కిందికి ఇలా చేస్తూ మనము గవ్వల్ని కలుపుకోవాలి. అన్ని గవ్వలకు
బెల్లం వాటర్ పట్టించి ఒక 2 నిమిషాలు ఇందులోనే ఉంచాలి. అప్పుడే మనకు బెల్లం వాటర్ అనేది గబలకు పూర్తిగా పడుతుంది. 2-3 నిమిషాల తర్వాత గిన్నెలోంచి వేరే గిన్నెలోకి ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మనం బెల్లం గవ్వల్ని చేసుకోవచ్చు. ఈ కొలతతో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చిన్న కామెంట్ కూడా పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే రిషి తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.